హాయ్ ఫ్రెండ్స్, టిఎస్ ట్రాన్స్కో వాళ్ళకి ఏంటంటే, ప్రస్తుతానికైతే టవర్ క్లైంబింగ్ ఉంటుంది, పోల్ క్లైంబింగ్ ఉండదు, టవరే ఉంటుంది అన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఎలాంటి టవర్ ఉంటుంది, ఏ టవర్ ఉంటుంది అనేది నేను పర్టికులర్గా ఈ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ టవర్ వచ్చేసి 220 కేవీ టవర్. 220 కేవీ టవర్. ఈ టవర్ వచ్చేసి ఏ టైప్ టవర్, సో అక్కడ కూడా ఏ టైప్ టవరే పెడతారు అన్నట్టు టాక్ వస్తుంది. సో ఈ టవర్ని క్లారిటీగా చూడండి, ఇదే 220 కేవీ ఏ టైప్ టవర్. సో ఈ టవర్ని ఎంత ఎక్కాలి, ఏ హైట్కి ఎక్కాలి, సో ఏ హైట్ వరకు మనకు ఎక్కిపిస్తారు. టోటల్ ఈ టవర్ హైట్ వచ్చేసి 33 మీటర్స్ ఉంటుంది. సో మనం టవర్ ఎక్కుతున్నామంటే ఏ హైట్కి ఎక్కాలి. సో ఈ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రైట్ సైడ్కి ఒక అమ్మాయి ఎక్కింది. సో అది వన్ రైట్ సైడ్, ఒక సైడ్ నుంచి ఎక్కి ఇంకొక సైడు ఒక అబ్బాయి ఉన్నాడు. సో రైట్ సైడ్ నుంచి ఎక్కి లెఫ్ట్ సైడ్ నుంచి దిగాలి. సో దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక సైడ్ నుంచి ఎక్కి ఇంకొక సైడ్ నుంచి దిగాలి. పక్క ఒక రైట్ సైడ్ నుంచి ఎక్కినా దాని పక్కకి లెఫ్ట్ సైడ్ నుంచి దిగాలి. సో మనకి ఎక్కే హైట్ వచ్చేసి ఫస్ట్ ఫేస్, మనం ఇక్కడ కనిపిస్తున్నారా ఇద్దరు, అదే ఫస్ట్ ఫేస్. ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు చూడండి, హ్యాండ్ చేస్తారు, అదే ఫస్ట్ ఫేస్. ఆ ఫేస్ వరకు ఎక్కి, అమ్మాయి ఉంది కదా అది రైట్ సైడ్, అక్కడ కింద నుంచి ఆ సైడ్ నుంచి ఎక్కి అబ్బాయి ఉన్నాడు కదా ఆ సైడ్ నుంచి దిగాలి. సో ఇదే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది వీకే పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్ సెంటర్. సో ఈ టవర్కి వచ్చేసి మన దగ్గర సబ్స్టేషన్లోనే ఉంటుంది. ఈ టవర్లో స్పెషాలిటీ ఏంటంటే, దీనికి ఎలాంటి పవర్ కనెక్షన్స్ ఉండవు, టోటల్లీ ఎంప్టీ టవర్ ఉంటుంది, ఒక్క వైర్ కూడా ఉండవు. సో ఎలాంటి కనెక్షన్స్ కూడా ఉండదు. సో ప్రతి ఒక్క సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటుంది. సో మనమైతే గర్ల్స్కి ఆర్ బాయ్స్కి ట్రైనింగ్ ఆల్రెడీ మన దగ్గర టవర్ క్లైంబింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఎవరికైతే ట్రైనింగ్ కావాలో, టవర్ క్లైంబింగ్ నేర్చుకోవాలనే వాళ్ళు కూడా తొందరగా వచ్చి జాయిన్ అవ్వండి. సో మీకు తర్వాత టైం ఎక్కువ ఉండదు కాబట్టి, సో ప్రతి ఒక్కరు ఇప్పుడు నేర్చుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. సో ప్లస్ ఇక్కడ పోల్ క్లైంబింగ్ కూడా నేర్పిస్తున్నాం, సో టవర్ క్లైంబింగ్ కూడా నేర్పిస్తున్నాం. సో ప్రతి ఒక్కరు వచ్చి ట్రైనింగ్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.